anxious. Don't be anxious. Wait. Wait, your turn will come. Why are you so anxious? Tyro? Yes, please. నేను ఏమంటున్నా అంటే దట్ ఈస్ ఎ వెరీ రొటీన్ థింగ్ టు ఫాలో. అది మహత్తరమైన విషయం కాదు. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్యాబినెట్ జరగాల్సిందే కదా. దాని పెద్ద అంత ప్రాధాన్యత లేని ముచ్చట. అది ఓ దినం వెనుకనో ముందో చేసేస్తారు. దానికి మొన్న ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ గారు వచ్చారు, రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే వారు వచ్చారు, వారితో పాటు శేఖర్ గుప్తా గారు వాళ్ళంతా కొందరు వచ్చారు. వారు అడిగితే క్లియర్గా చెప్పాను, ఒకటి తెలంగాణలో ప్రతిపక్షం పేరిట ఆ పార్టీలు కలిగిస్తున్నటువంటి చికాకులు, అతి మూర్ఖంగా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న పద్ధతి, అతి మూర్ఖంగా మరీ అతికిపోయి నిరాధారమైనటువంటి పిచ్చి ఆరోపణలు చేయటం, ఒక ఫ్రగైల్ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఐ థాట్ తెలంగాణ షెల్ కమ్అవుట్ ఆఫ్ దట్, తెలంగాణ రాష్ట్రం దాని నుంచి బయటికి రావాలా, ఈ కోటి ఎకరాల మాగానికి కావాలి, ఇవన్నీ డంకీలు పక్కకు పెడితే కోటి ఎకరాలు నీళ్ళొచ్చింది అనుకోండి తెలంగాణ ఎట్లుంటుందని ఇమాజిన్ చేయండి ఒకసారి. రమ్మంటే దండం పెడితే కూడా బయటికి రాడు. ఇప్పుడు మహబూబ్ నగర్ పోతేనే మొన్న నా కన్నతో చూసినాయి ఎలక్షన్ తిరుగుతుంటే 8.5 లక్షల ఎకరాలు ఇప్పుడు నికరంగా సాగు ఉన్నది. అక్కడ మా సాయి చెంత అక్కడ నిల్చున్నాడు, పాట మేమే రాసిన ఇద్దరం కలిసి రాసి. వలసలతో వలవల విలపించు కరువు జిల్లా, ఆ పాట మేము రాసినాం. అది ఏందా, అది పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని రాసినాం. మా గుండెలు ఉండాలి కదా, పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకోకపోతే మేము రాస్తే అది వ్యర్థమవుతుంది. పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది కాబట్టి మాకు ఇప్పుడు గులాబీకి పైట కప్పేసింది. 14 x 13 సీట్లు గెచ్చినాం మేము. అంటే అరే టైరో బతున్నా యాంగ్జైటీ మొత్తకారు క్యూతున్నా జల్ది భాయ్, మేము ముందే సెక్రటరీ భేజనాచార్య ఆపు క్యా జల్ది ఆయన ద చీఫ్ మినిస్టర్ భయ్ కైసాపి జాతం ఆపు క్యా ఫిగర్ పడే బడా అజీబ్ ఆద్మీ ఆయా. Why are you so hasty to send me to secretariat? I will anyway go. And you need not send me. I have the eligibility to go there. Why are you bothering so much? Don't be so angry. Those are silly things, you know. Forget it. Oh, so bolne wala kidhar gaya? Aaj mitti mein mil gaya. My secretariat nahi gaya bole. My palace banaya bole. My Golconda fort banaya bole. Woh kahan gaya woh log? Jyada nahi karna chahiye woh baaton mein. Chief Minister, see, wherever he sits, that becomes his office, you know. One should know the functionality of the government of a democratic government. Iska koi zaruri nahi hai ke kahan se kaam kar rahe, kya kaam kar rahe usse matlab hai janta ko, kya kaam ho raha hai usse matlab hai, kya hona chahiye usse matlab hai. Prove ho gaya aaj, uske baad bhi phir wahi sawal puche to uska koi mind hi nahi. Please don't go into that. సిద్ధ క్వశ్చన్ ఈజ్, మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న, ఉత్తమమైన ప్రశ్న కూడా. ఇది నేను చేసిన ప్రతిపాదన ఏది ఉందో చాలామందికి అర్థం కాదు ఇనీషియల్గా, తప్పు కూడా కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితిని టోటల్గా మార్చాలి సమూలంగా అన్నప్పుడు నేను స్టాలిన్తో మాట్లాడినప్పుడు నేను చెప్పిన ఎస్. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను మీకు, ఒక చిన్న మాట. స్టాలిన్ గారికి ఇతరులకు నేను కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే, మీరు ప్లీజ్ ఐ విల్ టెల్ దట్, మీరు గొర్రెల్లాగా మీ అంతలో మీరే ఉరికి నేను బీజేపీ అని, నేను నాన్ బీజేపీ లేకపోతే నేను బీజేపీ అని ఎందుకు ముద్ర గుద్దుకుంటారు? నాకు అర్థం కాదు. మిమ్మల్ని కొట్టినోడు ఎవడు? గిరివాడు ఉండు అట్లా. ఆయన ఒక మీటింగ్ పెడతాడు. ఏం మీటింగ్ పెడతాడు? అటానమీ టు స్టేట్స్. ఐ సెడ్ అటానమీ టు స్టేట్స్, ఆర్ యూ గోయింగ్ టు బెగ్ ఆర్ వాట్? యూఆర్ వై అంటే ఇన్ దట్ కేస్ వై ఆర్ యూ అలైనింగ్ ఇన్ అడ్వాన్స్? ఆప్ జీతో, ఆప్ జీతో ఆప్ నిజంగా బయటో,
जो जीते जो लोग हैं बैठो, एक सौ सौ लोग 150 लोग एमपी जो है वो बैठो एक जगह बोलो सी ने अंटे इंक विविड़गा रेपल इंक बता इंक विविड़े एक्नो गद्वाल कांस्टिट्युएंसी गट्टू मंडल में कर्नाटक बॉर्डर मेम प्राइवेट सारी प्राथमिक पाठशाल ना दाद ढिल्ली पेत्तन एंकना वैद्य शाख लेदा मंत्री लेदा सेक्रेटरी लेदा गवर्नमेंट लेदा आईना मैं स्लीपी उन्नामा वै ढिल्ली इज बादरिंग अबाउट दैट पाकिस्तान तो समस्या परिष्कार दाद पदिहेन लक्षल कोट मुरिगिपोते एं चेयालो अर्थम लेदु दानिमीद पनिचेयरु గట్టు మండలంలో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్ మీద నీ పెత్తనం అవసరమా? దట్ ఈస్ వాట్ ఇస్ ఇన్ క్వశ్చన్. వైద్యం ఉంది ఎందుకని నీకు ఢిల్లీకి, విద్య ఉంది నీకెందుకు ఢిల్లీకి నాకు అర్థం కాదు. వ్యవసాయం ఉంది డెఫినెట్గా వేరే ఉంటుంది, కోల్డ్ స్టేట్స్లో ఒక రకమైన వ్యవసాయం జరుగుద్ది, మన దగ్గర వేరే వ్యవసాయం జరుగుద్ది. ఇప్పుడు సపోజ్ అక్కడ కోస్టల్ ఏరియా ఉంటే వాని వ్యవసాయం వేరే ఉంటుంది, నీకు ఎందుకు ఢిల్లీకి ఆ బాధ, ఆ మోనోపోల్ ఎందుకు? రూరల్ డెవలప్మెంట్ ఒకందొక పరిస్థితి ఉంటుంది, ఇంకొంది ఇంకో పరిస్థితి ఉంటుంది, నీకు ఎందుకు ఆ బాధ? ఇస్పెట్ నువ్వు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి. అర్బన్ డెవలప్మెంట్ వై డూ యూ కీప్ ఇట్ ఢిల్లీ? వాట్ ఢిల్లీ హ్యాస్ టు డూ విత్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ కర్ణాటక ఆర్ ఉత్తరప్రదేశ్? వాట్ ద హెల్ ఇట్ ఈస్ అండ్ హౌ లాంగ్ ఇట్ గోస్? ఈరోజు కేంద్రం ఐఎమ్ ఎలేజింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ బై బోత్ ద పార్టీస్ ఐదర్ బై డైరెక్ట్లీ ఆర్ బై హెడెడ్ బై దెమ్ for all doing rubbish all these years. Yes, I allege as a responsible political leader of this country, definitely I am alleging very seriously what nonsense is going in this country. Why there are Naxalites? Who will answer this question? Why there is so much terrorism? Why who is responsible for this? You don't address the emotions of the poor people. And I am openly telling Supreme Court has given a wrong judgment. Yes, I am quoting it. Supreme Court definitely has given a wrong judgment, crossing their limits, crossing the Constitution of India. ఎక్కడ ఉందండి రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ ఇవ్వాలి ఉందా? వాళ్ళు ఒక ఇర్రెస్పాన్సిబుల్ జడ్జ్మెంట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఎవరు ఆపాలా? భారత ప్రభుత్వం ఆపాలా? భారత పార్లమెంట్ ఆపాలా? భారత పార్లమెంట్ అవసరం మీద యాక్ట్ చేయాలా? అడగలేదండి బీసీలు, అడగలే వాళ్ళకి నోరు లేదన్నాడు, అడగలే ఎస్సీలు, అడగలే. ఇలా మన రాష్ట్రంలో అండి 15% అని పెట్టి మరి ఎస్సీలు లిటరల్గా ఇలా మన రాష్ట్రంలో 16% ఉన్నారు, పెంచాలి మరొక శాతం. పెంచద్దంటే 50% దాటద్దంటే నువ్వెవరమే? నాకు అర్థం కాదు. ఇక్కడ మా ప్రజలు వాళ్ళకి ఎమోషన్ ఉంది. ఇప్పుడు నా దగ్గర బీసీలు 52% ఉన్నారు, వాళ్ళు కోరుతున్నారు మాకు అధికారం కావాలి. అవునా? ఇంతకుముందు ఎడ్డితనం ఉంది, తెలియలే, అడగలే, దేవర్ ఇగ్నోరెంట్. టుడే దే ఆర్ డిమాండింగ్ అండ్ హూ ఆర్ యూ టు స్టాప్ ఇట్ అండర్ సమ్ ప్రిటెక్స్ట్ ఆర్ అదర్. I told this to the honorable prime minister time and again. Nen irresponsible maatladalenu. Gauravaneeyulaina pradhan mantri gariki chala ample ga nen cheppina ee parivartana raavali deshamlo prajala yokka emotions sthayiki prabhutvalu edigalu mana aalochana edigalu. Yes, ippudu simple context andi, scheduled tribe rajyangamlo unnaru vallu girijanulu vallu hakku telangana erpadadi right. చేసింది ఎవడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే, పార్లమెంటే. ఏర్పడ్డప్పుడు సంభవించిన పరిణామం మా గిరిజనుల సంఖ్య పెరిగింది, మా ముస్లింల సంఖ్య పెరిగింది. దానికి తగురీతిలో మేము రిజర్వేషన్ పెంచుకుంటామన్న నాయనండి, నీకేం మూల్యమైందా? ఇంకా దాని మీద డైలాగులు కొడతారు మీరు. మేము చెయ్యం, మేము కాని, నువ్వు నీ అయ్యా జాగిర. అగో ఈ తానాషాయ ఏమన్నా? ఎన్ని రోజులు జరుగుతుంది ఈ తానాషాయి? అంతే కదా, నేను ఓపెన్ ప్రపగేట్ కూడా చేసిన మొన్న ఇది. ఇగో ఈ జాడ్యాలండి, ఈ జాడ్యాలు, ఈ తానాషా. ఎస్, వీ కెన్ డూ థింగ్స్, వీ కెన్ అన్డూ థింగ్స్. దిస్ ఈజ్ ద థింకింగ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. దిస్ ఈజ్ అరగెన్స్ ఆఫ్ బోత్ దీస్ నేషనల్ పార్టీస్. ఎస్, దట్ షుడ్ బి ట్యాకిల్. ఇండియా ఫస్ట్ నీడ్స్ టు ట్యాకిల్ ది అరగెన్స్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ది హెడ్ స్ట్రాంగ్నెస్ ఆఫ్ దీస్ పొలిటికల్ పార్టీస్ హ్యాస్ బికమ్ ఎనిమీ ఆఫ్ దిస్ కంట్రీ, మేకింగ్ ఆల్ అదర్ స్లేవ్స్. కంకరెంట్ లిస్ట్ ని పవర్ఫుల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. దే హవ్ నో రైట్. కంకరెంట్ లిస్ట్ ని వీక్ చేయాలి, డిస్మిస్ చేయాలి. దేర్ షాల్ బి నో కంకరెంట్ లిస్ట్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎస్, ఇంత పెద్ద దేశానికి ఒక సుప్రీంకోర్టు పెడతారండి? ఉన్నది ఎక్కడన్నా ప్రపంచంలో? ఒక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తే మొత్తం కంట్రీ గోస్ అండర్ దట్ జడ్జిమెంట్, అండర్ దట్ లా. దేర్ ఆర్ సిస్టమ్స్ అవైలబుల్ ఇన్ అమెరికా. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ హాజ్ ఇట్స్ ఓన్ సుప్రీం కోర్టు. ఫెడరల్ కోర్టు స్టేట్కి మధ్య ఇబ్బందులు కాదు ఇంటర్ఫియర్ చెప్తారు.
when are we going to change? I request all my media persons, my journalist friends, please think. What I am saying is right or wrong. We need to change. Ultimately, I propose, I request the whole youth of this country, the whole intellect of this country. India needs to change. The time has come. Almost very, already very precious 7.5 decades time has gone. And how long we are going to wait? How long you are going to wait? This is what I am going to put before the nation. Political party nekan cheyadam pedda silly pratipadayam pedda issue kadandi. Evadu nalugu mai bari poyadane madde engulo poyavu nenu kuda pedda poyana nachalla. Kodaka poy vaalu gaali vaalu idu otha poyadu goppa vishayam adi kaadu nenu cheptunnadi. Everything there is a beginning. Peddaani kuda oka Jay Prakash Narayan garu Abdul Ghaffur prabhutvaniki vitirekanga anti corruption movement bolina you are single. Everybody was laughing. ఆయన నవ్వి ఆయన తర్వాత మొత్తం జమైపోయి దేశం అంతా పోతే ఆ ఉద్యమంలో ఇక మన ఆయన నరసింహరెడ్డి గారు కూడా ఉండే. అంటే విషయం ఏంటంటే అట్లా వచ్చి ఆ మూమెంట్ పెద్ద ఉప్పని అయిపోయి చివరికి కేంద్ర ప్రభుత్వాన్ని కాల్చిపడేసింది. జనతా గవర్నమెంట్ తెచ్చింది భారతదేశంలో. అట్లనే స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదైనా అట్లనే ఉంటుంది. ఈ దేశంలో ప్రజలను నెగ్లెక్ట్ చేసే పద్ధతి వల్ల ప్రజలు వాళ్ళు ఎవరిని కావచ్చు కాక వాళ్ళు మైనార్టీలా వాళ్ళు గిరిజనులా వాళ్ళు రైతులా లేకపోతే వాళ్ళు ఇంకోలా అనేది పాయింట్ కాదు. ఇక్కడ ప్రజలను అగౌరవపరిచే పద్ధతి పోవాలి, ప్రజలను తక్కువ చేసి చూసే పద్ధతి పోవాలి, దేశంలో నివసించే ప్రతి పౌరుడు సమాన గౌరవం పొందాలి. ఎస్, ఇట్ ఈస్ ది రైట్ ఆఫ్ ఎవ్రీబడి. రైతులు ఏం తప్పు చేసినండి, ఏం పాపం చేసినండి దేశంలో? ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా అద్భుతమైన సబ్సిడీలు ఇస్తారు రైతులకు, రైతులను గౌరవం ఇస్తారు. ఈ దేశంలో ఇయ్యారండి. నన్ను అడిగినారు మీరు ఎట్లా ప్రపోజ్ చేసింది పథకం అని రాజ్నాథ్ సింగ్ గారు అడిగింది నన్ను హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా మేము పోయినప్పుడు. రావు సాహబ్ జో పైసే దేరే కితనే కిస్తో మే వసూల్ కర్తే మై బోలా వసూలు నై కర్తే మీరు వాపస్ నేలేదు ఐసా క్యాన్ ఐసా ఎట్లా ఇస్తా? దట్ ఇస్ మై ప్రయారిటీ. ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీ ప్రయారిటైజేషన్, మీ ప్రాధాన్యతలు. మీరు ప్రభుత్వాలు నిర్ణయించుకునే ప్రాధాన్యతల క్రమం ఏంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ ఎజెండా ఏంది? రైతుని నేను అనుకున్న నాదే రైతునా ఎజెండా. మేము రైతుల ట్యాక్స్ రద్దు చేసినాం, రైతులకు ఫ్రీ పవర్ ఇస్తున్నాం, రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం, మిమ్మల్ని డిమాండ్ చేసినాం, నరేగా ప్రోగ్రామ్ వ్యవసాయానికి అనుసంధానం చేయమని అసెంబ్లీ తీర్మానం చేసినాం. మేము ఒక 5-6 పారామీటర్లు పెట్టుకోము రైతు అని బట్టిగా డామా కొడతలేము. మేము రైతుకు ప్రాక్టికల్గా ఏం చేయాలో చేస్తున్నాం, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కొంత రిలీఫ్ మా దగ్గర మొత్తం బతికిపోయినా నేను అంటలేదు. చరిత్రలో చూసినారండి రైతుల పాస్బుక్లు ప్రభుత్వం పోయి వాళ్ళ ఊర్ల వాళ్ళ చేతులు పెట్టేచ్చిందా ఏ ప్రభుత్వం అన్న? చెప్పింది చేసింది, రిపోర్ట్ చేసిందా? కనీసం మేము ఒక 85% ఇచ్చినాం. ఇప్పుడు పార్ట్ బిలో ఒక 15% ఉంది. తీసి రాబోయే 2-3 నెలలు క్లోజ్ చేసి పడేస్తాం. అది కూడా పాస్బుక్ల కోసం రైతులు తిరిగే దుస్థితి ఉండదు. రెవెన్యూ రికార్డ్ అప్డేషన్ కూడా చేస్తాం డెఫినెట్గా. ఏ రోజుకి ఆ రోజుకే మొత్తం రికార్డ్ అప్డేట్ అవుతుంది. అంటే ఇవి ఎఫర్టే లేదు. రైతుల భూముల పరిష్కారం చేయరు, హక్కుల పరిష్కారం చేయరు. భూముల మీద హక్కులు ఉండయి, లేని గలబాలు సృష్టిస్తారు. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఉండగా మళ్ళీ ఇక నేను ఇది నేను అది జాతీయ స్థాయి నాయకులు వచ్చి అబద్ధాలు మాట్లాడతారండి. పచ్చ అబద్ధాలు ప్రధానమంత్రి మాట్లాడతారు పచ్చ అబద్ధం. ఇంత అనుమానమా ఈ దేశంలో? ఆయన నిజామాబాద్కి వచ్చి నరేంద్ర మోడీ గారు కరెంటు బాగాలేదు అంటాడు, ఎవడు చెప్పాలి? నేను మొత్తం తెలంగాణ తరిగిన కరెంటు బాగాలేదు ఆయనకి ఛాలెంజ్ చేసినాను. మోడీ గారు మీరు అక్కడనే ఉండండి, నా దగ్గర హెలికాప్టర్తో వస్తా నేను, ఇద్దరం కలిసి అడుగుదామని అడిగిన నేను. దాటిపోయిండు. అంటే నేను అనేది ఏంటంటే ఇంత అద్వానం మాట్లాడచ్చిన ప్రధానమంత్రి వచ్చి నిజామాబాద్ పట్టణంలో మోరీలు బాగా ఉంటాడు. నిజామాబాద్ పట్టణం మోరీల మాట్లాడేది ఇదే మేము ఎక్స్పెక్ట్ చేసేది. అంటే ఈ రకమైనటువంటి రాజకీయం ఎన్ని రోజులు నడుస్తుంది? ఎన్ని రోజులు జరుపుతారు దేశంలో? అది పోవాల్సిన అక్కడ ఉందండి. అనేది ఎన్ని రోజులు గోల్మాలు దింపుతానికి దేశ ప్రజలను రాష్ట్రాలను? కాబట్టి స్టేట్స్ అటానమీ పెరగాలి, కంకరెంట్ లిస్ట్ వీకెన్ కావాలి, డిఫైన్ కావాలి. దేర్ షుడ్ బి క్లియర్ డివిజన్. 5-6 సబ్జెక్ట్స్ ఇమీడియట్గా కేంద్రం ఏదైతే ఉందో రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయాలి, దాని మీద జరగాలి డిబేట్. మేము కేంద్రంలో పోయి చక్రాలు దింపుతాం తో గది కాదు కావాల్సింది. ఎవడు చక్రం దింపుతుంది, ఎవడు దింపకపోయి ఇప్పుడు దింపిన చక్రాలు సరిపోలేదు. అదే అవి దింపుడు ఇవి దింపుడు మా దేశభక్తి సినిమా చెప్తున్నారు కానీ వన్ అట్ ఎ టైం. లెట్ అవర్ తెలుగు ఫ్రెండ్స్ బి ఓవర్. దే విల్ ఆస్క్ 3-4 100% వెళ్తాం కానీ ఎందుకు వెళ్ళమండి? తెలుసి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తెలుగు ప్రజలు బాగుండాలి. తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్కి లేదా?
నేను హానెస్ ఇయాల చెప్పొద్దు, రేపు ఇద్దాం అనుకున్నది, రేపు ఇద్దాం అనుకుంటే మీరైపు నన్ను బలవంత పెట్టింది. వన్ సెకండ్ ఆయన చెప్ప ఐ హావ్ టు సాటిస్ఫై హిమ్, అదర్వైజ్ నా మీద ఆయన అలుగాడా. తప్పకుండా తెలుగు ప్రజలు బాగుండాలని నేను కోరుతున్నా 100%. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇవాళ 1,00,000 ఫోన్లు వచ్చింది, 1,00,000 పైంది ఇంకా ఉన్నాయి. కట్టలు మెసేజ్లు కథలు మునిపోయామే అవ్వచ్చు, టెలిగ్రామ్ వస్తాయి అన్నస్తాయి, వాట్సాప్, ఎస్ఎంఎస్లు, అడ్డగోలుగా మా వాళ్ళ ఫోన్లు వలిగిపోయే పరిస్థితి. ఆనెస్ట్గా చెప్తున్నాయి, ప్రామిస్, ఐఎమ్ నాట్ జోకింగ్. మీరు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎస్, నేను చెప్పిన 100% దేశ రాజకీయాలు బాగా చేసే క్రమంలో తప్పకుండా తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే మనం కూడా మంచిగా కలిసి పనిచేయాలి, చేస్తామండి. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా దగ్గర పనిచేసిండ్రు, నేను పోయాడ పనిచేద్దాం రాని మాకు లేదా అని. ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తామయ్య, మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామయ్యమ్మా, ఏ అలవని అయ్యా నవ్వుతే ఏ పదే, మనం తప్పవుతుంది మరి. తెలంగాణలో మనం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గిట్ట నాకు ఇచ్చిన గిఫ్ట్ కాయన, నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదనుకో, తెలంగాణలో సంస్కారం ఏంటంటారు మళ్ళా. కాబట్టి 100% హ్యావ్ టు రిటర్న్ ద గిఫ్ట్ మై ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు, ఐ డెఫినెట్ గివ్ ఇట్ అండ్ యూ షో వాట్ ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే. ఒక్కసారి వారిది అయిపోతే మీరు చెప్పండి. వీడు కూడా వచ్చి పెట్టింది కదా పుల్ల, ఇది హైదరాబాద్ పేరు మారుతాం, తోక మారుతాం, ఇక మార్చిన కాడ బంగారు ఇటుకలేసినాయట, అంతే కదా పనికి మేలిన దందాలు కదా, అదే కదా నేను చెప్పింది. వీ కండెమ్ ఇట్, ఐ కండెమ్ ఇట్. అది ఏం పని వరుస, ఏదో ఫైల్ ఏది పెడితే ఏంది నాకు అర్థం కాదు కదా. ఆయన ఇవ్వలే నాకు అర్థం కాదు, ఆయన తట్టి కానసక్కలేదు. ఇప్పుడు తెలిస్తే కానీ రెండు రోజులు అయితే ఇవ్వల వైపు అని అనడానికి ఆయన ఇవ్వాలండి, ఊయిజీ నువ్వు ఊయి. ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే నేను మాట చెప్తానండి, చంద్రబాబు నాయుడుకు పైచ్యం ఉన్నది, ఎస్ ఎస్ డెఫినెట్గా. ఆయన కలవాడది పోయి నరేంద్ర మోడీ సంక్రాంతి వచ్చిండు, మంచిగా ఎన్క్యాజ్ చేసుకున్నాడు, అవునా కాదా? ఏం మాట్లాడినండి, చెప్తే బాగుండదని చెప్పాలి నేను, రేపు చెప్తా దాని డీటెయిల్గా. ఎందుకంటే నేను కూడా ఆయనతో పాటు నీతి ఆయోగులు ఉన్నా కదా, ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడు, ఏమేమి గౌరవం పోయింది అనేది అవన్నీ కూడా చెప్తాను నేను. పొగడటానికి కూడా హద్దులేని పొగుడు పోడబోయింది మోడీని. రోజు ఆగా ఆగా, పెద్ద మాట చెప్తున్నా ఇను కాదానికి దందర్థం పడుతున్నాడు. ఆయన ఏమి మాట్లాడు, అతిగా పొగడబోయే మోడీని చాలాసార్లు బోల్ట్ అవుతాడు. ఓ మీటింగ్లో ఏం చెప్పింది తెలుసా, నా పక్కకు అఖిలేష్ యాదవ్ వాళ్ళంతా కూర్చున్నారు, ఓ 5-6 ముఖ్యమంత్రి, ఆ లైన్ నేను ఉంటాను కదా. ఈయనేమో యాంగ్జైటీ, ఓవర్ యాంగ్జైటీలో నరేంద్ర మోడీని పొగడబోయి, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుందండి, వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఏళ్ళకి ఒకసారి అపాయింట్ చేస్తారు, వాళ్ళు దేశమంతా తిరిగి మొత్తం రాష్ట్రాలతో మాట్లాడి ఒక మోడల్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారు, అంటే డెవల్యూషన్ ఎంత ఉండాలి, ఫలాన్ ఎంత ఉండాలి, ఫలాన్ ఎంత ఉండాలి చెప్తారనమాట. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడాప్ట్ మోస్ట్లీ చేస్తారు, మోస్ట్ 90%, లేకపోతే కొన్ని చేయకపోతే కొన్ని మార్పులతో చేస్తారు. ఈయనకు వచ్చింది మోడీ గారు వచ్చే వరకు వచ్చిన కాంగ్రెస్ అప్పుడు యూపీఏ గవర్నమెంటే అపాయింట్ చేశారు, వేణుగోపాల్ రెడ్డి గారు కమిషన్ చైర్మన్ ఉన్నారు. వారు రికమెండేషన్ ఏమి ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులలో డెవల్యూషన్ 42% పెంచాలని పెంచారు, ఈయన పెంచారు, సేమ్ రిపోర్ట్ అడాప్ట్ చేసిన పెంచిన అయిపోయింది. దాన్ని చంద్రబాబు నాయుడు పొగుడుకుంటూ ఇంద్రుడు చంద్రుడిగా మోడీ అంత గొప్పోలేడని, ఇక మోడీ పాయకానకపోతే వాసన కూడా రాదన్నంత వల్ల అవునా అంటారే అని పెంచి ఆ ఓవర్ యాంగ్జైటీలా ఆయన మాట్లాడిన దరిద్రం కొట్టి మాడని తెలుసా, ఫస్ట్ టైం ఇండియాలో ఒక చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయింది కాబట్టి ఇట్లా పెంచిండు అని అన్నారు. అందరు గొల్లు నవ్వినారు, అరే క్యాసా బోల్తా క్యాబ్ అయినా అఖిలేష్ యాదవ్ అని, అది ఇన్కే ఆసే పివి నరసింహరావు సబ్ అని
हमारे पास से चरण सिंह बने, वीपी सिंह बने, मोरारजी देसाई बने, इतने सारे सीएम बने, ये क्या बोल रहे हैं? बोला वो जाने आप जाने भाई, मैं क्या करना है? अरे गेट उठा करता पाबाई नहीं चाले चपदा क्या पाबाई उन्ना वीडियो को चाहे विजयवाड़ी पे चपेदारा मैं ऊपर अट्ठे भाई सर ना अर्थ यस बेटे नो लेटर लेटर गेट प्लीज प्लीज ఒకటే పాయింట్ అమ్మ దేశంలో పేదలకు ఇళ్లు కట్టాలనే పథకం ఏదైతుందో అది కూడా దురదృష్టవశాత్తు వీళ్ళు చెప్పే మాటలకు జరిగిన ప్రచారాలకు పొంతం లేదమ్మా అది మోస్ట్ అన్ఫార్చునేట్లీ అది పైరవ కాలు 70% అసలు లబ్ధిదారులు 30% పోయింది మన రాష్ట్రంలో అయితే మరీ మరీ దారుణం భయంకరం అసలు ఊహకు అందని దుర్వినియోగం జరిగింది లబ్ధి పట్టుకుందామంటే ఏంటంటే పాపం లబ్ధిదారులు పట్టుకోవాలి వాడు వచ్చింది మనకి లేదు లాభం తిన మధ్యలో తినిపెట్టు మేము పెట్టింది ఏంటంటే డెఫినెట్గా టు ఇంప్రూవ్ ద డిగ్నిటీ ఆఫ్ ద పూర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాం మీరు నా ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ప్రజలు అప్రిషియేట్ చేసినారు దాదాపు ఒక 50 సభలలో చెప్పిన నేను కాంగ్రెస్ వాళ్ళు నా మీద ఒక ఆరోపణ అనుకుని పెట్టారు పాపం తెలివి తక్కువగా ఒక 50 మీటింగ్స్లో ఓపెన్గా చెప్పిన ఎస్ మేము మెల్లగానే కడతాము సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలే కడతాము కానీ కట్టినవి జబర్దస్త్ కడతాము వాళ్ళకి 2 తరాలకు ఇల్లు బాధ పోవాలి ఆ పేదలకు వాళ్ళకి హక్కు రావాలి తర్వాత వాళ్ళు పెట్టినప్పుడు ఏం చేసిండ్రంటే వాళ్ళు అప్పు పెట్టిండ్రు దానిలో కొంత పోర్షన్ అప్పు పెట్టిండ్రు అది ఒక 4316 కోట్ల అప్పు ఉండే ప్రజల మీద దాన్ని నేనే రద్దు చేస్తాను మొత్తం కాంగ్రెస్ టీడీపీ అన్ని గవర్నమెంట్లు కట్టినాయి మేము కట్టేది 100% ఫ్రీ కడుతుంది ఒక రూపాయి ఛార్జ్ ఉండదు వాళ్ళకు పేదలకు ఇచ్చేది కూడా పారదర్శకంగా లాటరీ తీసి ఇస్తున్నాం మేము ఎమ్మెల్యేలు పెడతలేరు బెనిఫిషియరీల పేర్లు ఈవెన్ సీఎం కాన్సెన్స్ గజ్వేల్ మీరు వస్తే కూడా మీకు తెలుస్తుంది మీరు చూడొచ్చు దయచేసి నేను కూడా ఇంటర్ఫియర్ కాను ఒక లబ్ధిదారుని పేరు మేము రాయం ఊరు సెలెక్ట్ చేస్తాం మేము మండలం సెలెక్ట్ చేస్తాం ఎమ్మెల్యే అధికారం అంతవరకు లబ్ధిదారులను అధికారులు సెలెక్ట్ చేస్తారు ఒక్కరిని తప్పు చేస్తా సస్పెండ్ చేస్తామని చెప్పినాం ఉద్యోగం తీసేస్తామని చెప్పినాం ఎందుకంటే పేదవాడిని రావు ఏ పేదవాడైనా మనోడు కాబట్టి మనకెందుకు పైరవి అని మా ఎమ్మెల్యేలకు చెప్పిన మా ఎమ్మెల్యేలు గొప్పోళ్ళు వాళ్ళు దాన్ని ఇబ్బంది ఇంటర్ఫియర్ కాలేదు చాలా బాగా పథకం జరుగుతుంది ఇప్పుడు ఈసారి మేము దాన్ని పెంచాలని నిర్ణయానికి వచ్చినాం ప్రజలలో ఆసక్తి ఉంది కాబట్టి తప్పకుండా కొంత పేస్ దాన్ని పెంచుతాం రెండవది దాన్ని ఇంకో మాటను వాగ్దానం చేసిన సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా కన్సిడర్ చేస్తామన్నాం దానికి ఎక్స్పర్ట్స్ చెప్పినా నేను ఏ పద్ధతిలో ఇవ్వాలి మరి డబ్బులు దుర్వినియోగం కూడా కావద్దు కదా రాంగ్ పర్సన్స్ కూడా పోవద్దు కదా ఒక పద్ధతికి ఇవ్వాలి కాబట్టి తప్పకుండా సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాం దానికి మంచి పద్ధతి ఒకటి కమిటీ ఒకటి పెట్టి ఎట్ట నియంత్రణ ఆ దుర్వినియోగం కాకుండా ఎట్లా దాన్ని పెట్టవలసిన పాబందీ ఏంది పెట్టి తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తాం ఆ పిరిసే పోయి బాధ దౌరారే మై ఇతనా ఆగమ్మా ఒక నిమిషం ఆయన అయిపోయాడు మై ఇతనా కహనేకే బాధ బోల్ రే పెడల్ సునియే ఆప్ అరే ఆ జల్దీ బాజీ మత్ కరో భయ్ సునియే నేను ఆప్కా సవాల్ కా మై పూరా జవాబ్ దూంగా విస్తార రూప్ సే దూంగా ఆప్ అగైన్ ప్లీజ్ యువర్ అరే అమ్మా అమ్మా ఏక్ మినిట్ అది ఆ ఫిరిసే బోల్ రే కే ఆప్కే ఫెడరల్ ఫ్రంట్ మేరా ఆప్కా నహీ ఫెడరల్ ఫ్రంట్ హోగా హిందుస్థాన్ జనతా కా కిసి ఇండివిజువల్ కా నహీ హోగా నంబర్ వన్ నంబర్ టూ ఇస్మే పార్టీయో సే జ్యాదా ప్రజా హోంగే జనతా హోంగే కౌన్సా పార్టీ రహేగా కౌన్సా పార్టీ నహీ రహేగా వో బేమత్లబ్ కీ బాత్ హై ఇట్ ఈస్ నాట్ అలైనింగ్ మియర్ పొలిటికల్ పార్టీస్ It is aligning the masses of India again, I am telling. The practice used to be in India to align certain leaders, certain parties, which was rubbish, which proved to be senseless. Yes, I think very soon a new national party may come with a consortium of regional parties. Done? A great national, please, this is a big announcement I am making. Very soon in this country, a new national party may come with the consortium of so many regional parties of the country. Right?
ये बात करे तो बेटे अब, अरे सुहाइलो भाई बात कर रहे थे। एक बात भैया मैं साफ फिर से बता रहा हूं, मेरा नीयत साफ है, मेरा दिल साफ है, मैं कोई तोड़ मरोड़ बात नहीं करता, मुझे आदत भी नहीं है, मुझे जरूरत भी नहीं है। ये जो बात मैं, ये जो प्रस्ताव सारे देश के सामने मैं रख रहा हूं, ये देश के लिए है, मेरे लिए नहीं, किसी और के लिए नहीं, बिल्कुल देश के जनता के हित में ये बात मैं आज कह रहा हूं। एक नया इकोनॉमिक मॉडल देश के लिए चाहिए, एक नया एग्रीकल्चर मॉडल, कृषि कृषि क्षेत्र में एक क्रांति की जरूरत है, आर्थिक क्षेत्र में भी एक क्रांति की जरूरत है। वो लाने का प्रयास करने वाले सारे शक्ति इकट्ठा हो जाए, सारे लोग इकट्ठा हो जाए और लोगों को इकट्ठा करें। एक बात मैं कहना चाहूंगा, हो सकता है, संभव है कि जल्द ही इस देश में एक नया नेशनल पार्टी, पार्टी के शक्ल में विथ रीजनल पार्टीज कंसोर्टियम, जो इसमें शामिल होंगे होंगे, जो नहीं होंगे नहीं होंगे। अरे ये वो बात करने दो ना भाई, शी स्पीकिंग, प्लीज प्लीज प्लीज। व्हाई डू आई मीट चंद्रबाबू नायडू, व्हाई आर यू आफ्टर चंद्रबाबू नायडू, गरीब आदमी अभी सर, व्हाई आर यू ओनली आफ्टर चंद्रबाबू नायडू, देर आर 56 लीडर है हिंदुस्तान में, व्हाई आर यू आफ्टर दैट पूर चाप। ఏమంటారు ఇప్పుడు అయిపోయింది, ప్రజలు చెప్పింది కదా, నేను చెప్పినది మళ్ళీ ప్రజలే చెప్పిరు అయిపోయా, మై కహీ నహీ జా రహా హూ భాయ్, మై ఆమ్ విత్ యూ, ప్లీజ్ ఆప్ క్యా పూచ్నా చాహ రహే భాయ్, పూచ్, జీ 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 జీ, yes. There is a dire need. I am not mere asking. There is a serious need. There is a need for a surgery of the political system. Of, yes. There is a need for a surgery. Some fools may not agree. There is a need. Bimari bahut badh gayi. Injection se kam nahi hoga. Iske liye surgery hi chahiye. Haan, bilkul chahiye. Beshak se baat kar raha. నేను అనలే, మరి నువ్వాడినోగా నేనైతే అనలే, అది మా పాత ఎజెండా, కొత్తది ఏం లేదు, అది నేను అనలే బ్రదర్, సారీ, పాత ఎజెండా అని అది రామ్ చెప్తా ఉన్నా, నేను చెప్పలే, అది పాతది ఎజెండా, కొత్తగా చెప్పలే, ప్లీజ్ అలో హిమ్, ప్లీజ్ ఐ డోంట్ నో, బికాస్ ఐ నెవర్ అప్లైడ్ మై బ్రెయిన్ ఆన్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద క్యాబినెట్ because the numbers I think it is coming up to 87 86 something like that, we have to 87 I pin that declare I pin, so I have to see the combination districts all that, some of my colleagues have lost, at taking all those things into consideration we have to take a call. See outside media ground lo kochana ante vaalu lulli pothadi, please va okka nimisham brother, okka nimisham, okka nimisham, प्लीज 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 प्लीज, पूरा पूरा नया पूछिए, प्लीज पूरा पूछिए, पूरा प्लीज रिपीट, मे बी सी दैट्स व्हाट वी आर गोइंग टू एक्सप्लेन इन डिटेल वेरी शॉर्टली. Like-minded leaders, like-minded thinkers, maybe they are economists, maybe they are agro-economists, or maybe they are the other front experts. All of them, we will have discussion, we will present a model.
will present an economic model and we will also explain to the nation the possibilities, the modalities. Please be patient. The possibilities, the modalities, the practicalities, all those things we will amply explain to the whole nation in all the languages of the nation. Yes, we will release. We will release a cassette, we will release a paper, we will say it on the media, we will make it a full transparent paper, you know. We are not going to hide anything. We will discuss, we will finalize, and we will release the model very shortly. Are aa gaya babu jaar mata nahi are please. I think this is much more enough time. 6 months is a long time to go. The time is not really 6 months, because 2 months is the election period. Hardly there is 4 months to go for election now. So this 4 months is more than enough, according to me. We have seen Janata Party coming in because people are vexed by. Koi alternative nahi hai to chun rahe. Aaj teen rajyon ka kya hai natija? Wo alternative nahi tha, log chun liye. अगर अल्टरनेटिव था तो अलग बात था. आई हैव टू टेक ए कॉल ऑन दैट. आई कैन कंफर्टेबली वर्क बिकॉज हैदराबाद इज द ऑलमोस्ट सेंट्रल प्लेस ऑफ इंडिया. लिटिल लेसर मोर वी आर ऑल्सो इन द सेंटर पॉइंट ऑफ इंडिया. आई एम ट्रेवलिंग बाई फ्लाइट. It's almost 1.5 hours to touch each and every corner of the country. So I think even from here, we can work. That we have to take a call when the things really become serious. Sir, please. No, not sorry. It's not, totally new. Ab tak Congress ne kaha ke BJP Muft Bharat. बीजेपी डिवाइसिव पॉलिटिकल है. अब ये कह रहा है, सुनिए, ये कह रहा है कांग्रेस मुफ्त भारत. मैं बोल रहा हूं नया स्लोगन, नया नारा है, दोनों मुफ्त भारत. ये बिल्कुल नया है. किसी ने हिम्मत नहीं की आज तक ये बात नहीं कहा. पहली बार मैं हिम्मत कर रहा हूं तो मेरा तारीफ करो. गुजारिश है आपसे. यू आर नथिंग टू लूज, यू नो, यू आर सपोर्टिंग मी. रेकिंग अप ए वेरी गुड आइडिया बाई टू फुलफिल द एस्पिरेशन ऑफ द यूथ ऑफ द कंट्री. My request would be, there are high intellectuals in the left wing. Yes, ab wo log khali baithe hain. Main unko bhi request karta hu. Sare logon ko main ikattha karne ka prayas karta hu. Aap dekhiye, aap bilkul dekhiye, ye baat rang layegi. Rehman gar, ప్రజలు చెప్పింది కదా, మళ్ళీ నేను చెప్పు అంతే కాదు అమ్మ బోలియే ప్లీజ్. బట్ ఐ సే సింపుల్ థింగ్ ఈజ్ ఐ హావ్ టు ఫస్ట్ సెటిల్ డౌన్ ద స్టేట్. వీఆర్ నౌ రియలెక్టెడ్. ఐ టు టాక్ టు ఆల్ ద సీనియర్ కొలీగ్స్. వీ విల్ హ్యావ్ ఎ కాంప్రిహెన్సివ్ లుక్ ఎట్ ద స్టేట్. How to settle down the whole thing and how to restart the whole new agenda which we have announced and all that. I have to have a discussions with the senior officials also. I have to go to 2-3 project sites. Unka koi kaam dheema na pad jaye. Ye sara yahan kar lenge abhi hafta 10 din ke andar. In the meantime, some people have already reached Hyderabad. They are with me. Mere residence mein hai log abhi. Haan, Delhi se aaye hue log hai. Wo mujhe badhai bhi diye and wo tayar bhi hai. Abhi shaam mein hum log baith rahe is kaam pe. मैं ज्यादा काम करता हूं आपको नहीं मालूम. तो उसमें जाके अभी उनसे थोड़ा चर्चा होगा किन किन लोगों को कहां कहां बात करनी है. यस, आई डिड ए ग्रेट डील ऑफ थिंग. आई स्पोक टू मिनिमम 7 to 8 ग्रेट इकोनॉमिस्ट ऑफ द कंट्री हैव कम टू हैदराबाद. या वी हैड डे लॉन्ग इंटरेक्शंस. गोविंद राव साहब भी आए. देर आर सम फ्रेंड्स इन न्यूयॉर्क. दे ऑल्सो केम एंड गॉन. नाउ दे आर रेडी टू कम बैक. सो ऑल दैट थिंग विल बी टेकिंग ए कॉन्क्रीट शेप very shortly. I think we will unleash the whole thing after 10 days or so. That is in Delhi. We will unleash the whole thing in Delhi, not in Hyderabad. I go to Delhi,
విల్ డిక్లేర్ హోల్ థింగ్ దేర్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కాలం చెప్తుంది కదా, రేపు టైం వెళ్దాం వెళ్దాం. అసదుద్దీన్ ఓవైసీ సాబ్ క్యా జహనీయత్ రక్తే హే మై జాంతా హూ తెలంగాణ బి జాంతా హే. ఈయన బాబు ఒక నిమిషం ప్లీజ్, ఆయన అడిగిన క్వశ్చన్ అయిపోవాలి. అసదుద్దీన్ ఓవైసీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇంటలెక్చువల్ ఆఫ్ దిస్ కంట్రీ. హీ పార్టిసిపేట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిబేట్ ఇన్ ద పార్లమెంట్. ఎస్, ఇట్ ఈస్ సీన్ బై ది నేషన్. హీ పార్టిసిపేట్ ఇన్ ద టీవీ డిబేట్స్ ఆల్సో వాట్ హీ డిస్కసెస్. హీఈస్ నాట్ ఎ ఫండమెంటలిస్ట్. ఐ అప్రిషియేట్ మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ బికాస్ హీఈస్ నాట్ ఎ ఫండమెంటలిస్ట్. హీజ్ ఎ సెక్యులర్ పొలిటికల్ లీడర్. ఇసిలియే హమ్ దోనోనే కల్ తీన్ గంటా చర్చా కియా మేరే సాత్ వో జరూర్ హే పూరే హిందుస్థాన్ హమ్ దోనో మిల్కే హీ పూరా గురే ఘూమెంగే ఫిరెంగే దోనో మిల్కే హీ కామ్ కరెంగే. నేను ఏమంటున్నా అంటే కొద్దిగా అంత రేపటి గుంజుకుందాం తీయరాదు, ఇయ్యాలడికి ఇక్కడ కొద్దిగా రేపు మంచి కూర్చున్నాం హ్యాపీగా 1 అవర్ 2 అవర్స్ కూర్చున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.